మళ్ళీ తెలుగు రాష్ట్రాలు కలవాలన్న సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ తాత మధు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించలేక తెలంగాణ ఆంధ్ర వివాదాన్ని తీసుకొస్తున్నారన్నారు. రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు తాత మధు. ఈ రోజు తెలంగాణని విడిపోవటం మాకు ఇష్టం లేదు, ఉమ్మడి రాష్ట్రమే మా విధానం, వైసీపీ విధానం అని చెప్పడం అనేది సిగ్గుచేటైన విషయం. కాబట్టి మీలాంటి వాళ్ళు 100 మంది సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చినా విడిపోయిన రాష్ట్రాన్ని కలపటం అనేది అసాధ్యం. తెలంగాణ బిడ్డల యొక్క కోపానికి మరొకసారి మీరు లోను కావద్దని కోరుకుంటున్నాం. కాబట్టి మీకు నిజంగా చేతనైతే మీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే నాయకులైతే విభజన చట్టంలో ఇచ్చిన హామీల మీద తెలంగాణ ప్రభుత్వంతో కలిసి రండి. కేంద్రంలో ఉన్న బీజేపీ మెడలు ఉంచుదాం, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చుకుందాం. మీ యొక్క చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మీ దగ్గర జరిగిన అభివృద్ధిని మీ ప్రజలు క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఈ రోజు ప్రజల యొక్క మూడును డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి దుర్మార్గమైన ప్రకటనలు ఇవ్వడం అనేటువంటి సిగ్గు చేటైన విషయం. కాబట్టి మాట్లాడే ముందు నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడమని సజ్జల రామకృష్ణ. స్టాండప్ ఇండియా స్కీమ్ లో కోటి రూపాయలు అప్పు తీసుకుని సొంత బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని దాని సంపూర్ణమైన డీటెయిల్స్ ని మీరు తెలుసుకోండి. ఈ రోజు తెలంగాణని విడిపోవటం మాకు ఇష్టం లేదు, ఉమ్మడి రాష్ట్రమే మా విధానం, వైసీపీ విధానం అని చెప్పడం అనేది సిగ్గుచేటైన విషయం. కాబట్టి మీలాంటి వాళ్ళు 100 మంది సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చినా విడిపోయిన రాష్ట్రాన్ని కలపటం అనేది అసాధ్యం. తెలంగాణ బిడ్డల యొక్క కోపానికి మరొకసారి మీరు లోను కావద్దని కోరుకుంటున్నాం. కాబట్టి మీకు నిజంగా చేతనైతే మీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే నాయకులైతే విభజన చట్టంలో ఇచ్చిన హామీల మీద తెలంగాణ ప్రభుత్వంతో కలిసి రండి. కేంద్రంలో ఉన్న బీజేపీ మెడలు ఉంచుదాం, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చుకుందాం. మీ యొక్క చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మీ దగ్గర జరిగిన అభివృద్ధిని మీ ప్రజలు క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఈ రోజు ప్రజల యొక్క మూడును డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి దుర్మార్గమైన ప్రకటనలు ఇవ్వడం అనేటువంటి సిగ్గు చేటైన విషయం. కాబట్టి మాట్లాడే ముందు నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడమని సజ్జల రామకృష్ణ. స్టాండప్ ఇండియా స్కీమ్ లో కోటి రూపాయలు అప్పు తీసుకుని సొంత బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని దాని సంపూర్ణమైన డీటెయిల్స్ ని మీరు తెలుసుకోండి.